తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు మంచి మేలులు చేస్తోంది. ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి మేలు సంక్షేమ పథకాలను అందిస్తున్న క్రమంలో దివ్యాంగులందరూ కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మన డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ అసోసియేషన్ నుంచి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం 33 జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సెక్రటేరియట్లో మేము ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మేము ధర్నా అంటే మేము గొడవలు చేయడానికి మేము రాలేదు. కనీసం మన రిప్రజెంటేషను సిఎస్ మేడంకి ఇచ్చి మన సమస్యల్ని సానుకూలంగా మేడంకి వినిపిద్దామని చెప్పి మేము ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుందామని చెప్పి ఇంటెలిజెన్సీ వాళ్ళకి 2 డేస్ బిఫోరే మేము వాళ్ళకి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు గవర్నమెంట్కి సబ్మిట్ చేసి 24 అవర్స్ నుంచి మాకు మమ్మల్ని మా ఆఫీస్లో హౌస్ అరెస్ట్ చేశారు. డిఫెండ్ అమ్మాళ్ళని సెక్రటేరియట్ దగ్గరికి వచ్చి అక్కడ మాట్లాడదామనేసరికి పోలీసు వాళ్ళు అందరూ తీసుకెళ్ళి గోషమేల్ గ్రౌండ్లో లాక్ చేసేసారు. మేము వాళ్ళందరూ మాటలు రానాళ్ళు 1000 మంది గ్యాదర్ అయ్యారు. మన డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ అసోసియేషన్ నుంచి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం పేజీలు తిరిగిందండి, 2 పేజీలు.